అన్ని అభివృద్ధులు చేతోడు బాతోడుగా జరగాలి, సమంగా జరగాలి. అలాగే ఈ రోడ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, లేకపోతే కంపెనీస్ ఐటీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ అన్నీ రావడం, గవర్నమెంట్ డెవలప్ చేయడం, వాటితో పాటు అక్కడ ఉండడానికి ఒక స్థిర నివాసం ఇవ్వడం అన్నది, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇంకేం జరగబోతుంది, ఇంకేమేమి జరగబోతాయి, రీజనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది, అప్పుడు మొత్తం రూపురేఖలు మారిపోతుంది. హైదరాబాద్ టోటల్గా అసలు ఇట్ల బికమ్ ఏ మెట్రోపాలిటన్ సిటీ ఇక వెరీ సూన్ హైదరాబాద్. సో అటువంటి మరి ఎంతోమంది ఉన్నారు, అందరూ ఉన్నారు, చాలామంది నిష్ణాతులు నేను చెప్పినట్టు ఈ యొక్క రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో. మెయిన్గా నేను నేర్చుకుంది నాకు ఈ కన్స్ట్రక్షన్ గురించి ఏంటంటే మా నాన్నగారే, మా ఇళ్ళు ఏమున్నాయి అన్నీ కూడా ఆయన డిజైన్ చేసినవే, ఆయన కట్టినవి మామూలు కాదు. ఏది చేసినా ఆయన ఇప్పుడు జూబ్లీ నేను ఉంటున్న ఇల్లు ఉంది, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇల్లు దాన్ని చేసి ఇంకోటి కట్టాలన్నా అంత గట్టి పునాదులు. ఎందుకంటే జియోగ్రాఫికల్గా కదా మనం, ఇది ఒక మెట్ట ప్రాంతంలో ఉన్న పట్టణం ఇది కా, అందుకే ఇక్కడ భూకంపాలు కానీ ఇటువంటి అంటే రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు దానికి ఏం చేయాలి? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్ళాను, అక్కడ లాస్ ఏంజలస్ అటు వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ భూకంపాలు ఉంటాయి. నేను ఒక హాస్పిటల్ విజిట్ చేశాను అక్కడ, ఎందుకంటే క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి నేను అక్కడ ఏమి టెక్నాలజీ డెవలప్మెంట్ అయిందో చూద్దామని. అక్కడ వాళ్ళ కింద షాక్ అబ్జార్బర్ అంటే చక్రాల మీద బిల్డింగ్ కట్టారు, కట్టి కింద షాక్ అబ్జార్బర్స్ పెట్టారు. మన కార్లకు ఉంటాయి షాక్ అబ్జార్బర్స్. అలాగా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరుగుతుంది. సో అక్కడ ప్రదేశం, ఆ ప్రదేశం ఒక పరిస్థితులను బట్టి. సో అలాగే ఇవాళ ఉండడానికి కూడా ముఖ్యంగా నాకు ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పటికి 4000 ఎకరాలు అంటే మన హైదరాబాద్లో చేశారు ఒక 1500 ఎకరాలు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఒక 800 ఇప్పటి వరకు. అలాగే రాజమండ్రి, తణుకు, కాకినాడ, మళ్ళీ గుడివాడ, భీమవరం, మొత్తం ఇట్లా మొత్తం 4000 ఎకరాలు. సో మెయిన్గా నాకు మాకున్న సాన్నిధ్యం వల్ల మాకు నమ్మకం. నమ్మకం ఏంటంటే ఒకటి చెప్పాను, ఒకటేమో నమ్మకం అన్నాను, ఒకటి నాణ్యత అన్నాను, ఒకటి నవ్యత అన్నాను, ఒక నిబద్ధత అన్నాను. ఇవన్నీ కలిపింది మన సాయిప్రియ గ్రూపు. ఇప్పటిదాకా మరి సుమారుగా 26 సంవత్సరాల అనుభవం, అలాగే 4000 ఎకరాలకు పైగా 36 ప్రాజెక్ట్స్, అలాగే 20000కు పైగా కుటుంబాల నమ్మకం, కస్టమర్స్ సాయిప్రియ కన్స్ట్రక్షన్స్. సో తప్పకుండా ఈ రంగంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని. ఇంకా ఇక హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అని ఇదివరకు పాతనా నుండి ఇప్పుడు హోమే. సో వసుదైక కుటుంబాలు దూరం అయిపోయాము, ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి మనం తప్పు పట్టట్లా. అప్పుడు మన కుటుంబం ఏది, మనం ఉంటున్న ప్రదేశం, ఆ పక్కింటోడు అంటే వేరు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు, నాకెందుకు వచ్చిందిలే అనే రకం ఈ రోజులు. ఇప్పుడు పరిస్థితులు ఇంకెంతెంత ముందు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవడానికి కూడా అప్పుడప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది, భయం వేస్తుంది కూడా. అటువంటిది ఒక్క కమ్యూనిటీలో మొత్తం అందరు కలిసి ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ ఒక కుటుంబం, అదే ఇల్లు. కాబట్టి మంచి ఉద్దేశంతో ఈ యొక్క అన్ని ఎమ్యూనిటీస్తో మొత్తం 116 పారమౌంట్ అంటే 116 ఎమ్యూనిటీస్ మనం చూసాము. అలాగే వర్చువల్గా కూడా చూపించడం జరిగింది మొత్తం అక్కడ ఉన్న అమ్యూనిటీస్ అన్నీ కూడా. సో బాగుంటుంది, డెఫినెట్గా అద్భుతంగా ఉంటుంది. ఒక సృష్టికి ప్రతి సృష్టిలాగా నేను చెప్పినట్టు ఇంతకుముందు ఒక వయసుదైక కుటుంబంలో అందరూ ఉండడానికి అన్ని అమ్యూనిటీస్, ఒకటి ఇది లేదు అన్న లోపం తెలియకుండా
మన ఇంట్లో ఎలా ఉంటే మనకి ఎలా అన్ని సకల సౌకర్యాలు అన్నీ ఉంటాయో అలాగే మనం ఉండాలని కోరుకుంటాము. అన్నీ ఉన్న ఈ యొక్క పారామౌంట్ 116 వెంచర్ సక్సెస్ అవుతుంది, అవి అయి తీరుతుందని ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆశీర్వదిస్తూ నాకు ఈ సదావకాశం ఇచ్చిన మరి ఎన్వి ప్రసాద్ గారికి, అలాగే కృష్ణ గారికి, అలాగే మొత్తం టీం అందరూ కూడా, ఈ సాయిప్రియ కుటుంబ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అలాగే ముఖ్యంగా నా మాట డైరెక్టర్ ఆనంద్ గారు చాలా బాగా తీశాడు. ఆయన ఇంతకుముందు తీసిన అదేది మన ఆహాది కూడా అవార్డు వచ్చింది అతనికి. అంత బాగా అద్భుతంగా అంటే అక్కడ ముందు ఇంకా సినిమా కూడా వస్తుంది ఆయన అంటే నేనే దీంట్లో ఈ రంగంలోకి వస్తే ఈ రంగంలోంచి ఇటు అటు ఏది మన పైలంపిల్ల సినిమా, అలాగే మా కెమెరామెన్ సురేష్ గారు అయితే ఏమి, లేకపోతే యశ్వంత్ గారు మ్యూజిక్ డైరెక్టరు అందరూ కూడా ఎంతో బాగా చేయడం. అంటే నేను అనేది ఏంటంటే అంత ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వడం, చేయి చేసుకుని బ్రహ్మాండంగా రావాలి, అలాగే ప్రాజెక్ట్ కూడా అంత బాగా రావాలని తప్ప చనువు ఇవ్వడం అంత బాగా వచ్చింది. సో సినిమా ఉంది కాబట్టి అంటే ఇప్పుడు ఇటు వచ్చాను కాబట్టి ఆయన అటు నుంచి ఇటు సినిమాల్లో వస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆశీర్వదిస్తూ ఈ ప్రాజెక్ట్ని కూడా ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.